గురుకుల అభ్యర్థిని సార్. నేను గురుకుల ఎగ్జామ్ రాసినాం, ఎంతో కష్టపడి ఒకప్పుడు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అయితే మనకు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనే ప్రయత్నం మనకు ఉంటుండే, కానీ ఇప్పుడు ఒక జాబ్ సంపాదించాలంటే ఒక పుష్కర కాలం ఆగాల్సి వస్తుంది. అయితే ఏసీని గత ప్రభుత్వం 9,210 ఉద్యోగాలు వేస్తే దాంట్లో కనీసం 4 నుంచి 5 వేల బ్యాక్లాగ్స్ ఏర్పడుతున్నాయి సార్. ఇవన్నీ ఒక డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్అప్ చేస్తే ఎన్నో 4,500 కుటుంబాలు ఇప్పుడు మంచిగా సేవ్ అవుతాయి సార్. ఇంకోటి ఏంటంటే మనం కోరి తెచ్చుకున్న ప్రజాప్రభుత్వం ఈరోజు ప్రతి గొంతుకును అణచివేస్తుంది. మేమేమనుకున్నామంటే ప్రజాప్రభుత్వంలో విద్యార్థులను ఎప్పుడు ఎవరు అరెస్ట్ చేయరేమో అనుకున్నాం, కానీ ఈరోజు అది మొదలైంది సార్. ప్రజాప్రభుత్వంలో విద్యార్థులను అరెస్ట్ చేయడం కూడా స్టార్ట్ అవుతుంది. ఇదంతా కాకుండా అందరినీ ఫిల్అప్ చేస్తే ప్రతి ఒక్క కుటుంబం బాగుపడుతుందని మీకు కోరుకుంటున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మాట్లాడు మీరు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ అనేది జరిగినప్పుడు ఎలక్షన్స్లో రిజల్ట్స్ అనేది ప్రకటిస్తారు. ఆ రిజల్ట్స్ ఏ విధంగా అంటే ఎంత మెజారిటీతో గెలిచారో ఏంటిది అనేది మొత్తం ఇస్తారు. అట్లాంటప్పుడు అంటే అభ్యర్థిని ఎంత మెజారిటీతో గెలిచాడనే విషయం పక్కకు పెట్టి ఈయన గెలిచిండు ఈయన ఓడిపోయిండని ఇస్తే ఎంత బాధ ఉంటుందో. మా గురుకుల అభ్యర్థులకు కూడా మా మార్కులు అనేవి ఇంతవరకు తెలియదు. ఒక పీజీటీ పెట్టారు, మిగిలినవి మాకు సివియర్లీ వాంట్ అన్నమాట. అవి కావాలి కాబట్టి అవి అయితే మేము ట్రేస్ చేసుకోవచ్చు. మా పైన ఎంతమంది ఉండరు, కింద ఎంతమంది ఉండరు, కనీసం వస్తుందా, మేము మెరిట్లు ఉన్నామా? ఆల్రెడీ మేము మెరిట్లు ఉన్నాం. 1:2 అంటే టీజీటీ 1:2 అంటే అందరికీ రావాలి. అసలు యాక్చువల్గా ర్యాంక్ ఇంకో 200 పోస్టులు మిగిలి మళ్ళీ పెట్టాలి. యాక్చువల్గా అంత డిమాండ్ ఉన్నటువంటి పోస్టులు అవి, వాటిని ఉద్దేశపూర్వకంగా బ్యాక్లాగ్ పెట్టడం అనేది మంచిది కాదు. ఇంకొకటి ఏంటంటే తక్కువ మెజార్టీతో ఇప్పుడు మనకు మొత్తం కాన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి? 119 ఉన్నాయి. తక్కువ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేల రిజల్ట్ను పక్కకు పెట్టి మాకు 80 మంది అయితే సరిపోతుంది, 80 మంది అయితే సరిపోతే మాకు డబ్బులు మిగులుతాయి. మీరు బ్యాక్లాగ్ అని అంటే ఏ విధంగా వాళ్ళు ఆవేదన ఏంటో చెప్పండి. ఆ విధంగానే మాకు మాకు 1:2 ప్రకటించి వాటిని పూర్తిస్థాయి రిజల్ట్ తెలపకపోతే వాళ్ళకైతే ఏ విధమైన బాధ ఉంటుందో మాకు కూడా అదే విధమైనటువంటి బాధ. సార్, నేను నల్గొండ నుంచి వచ్చాను. నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థిని, పానుగోతు దేవిలాల్ నా పేరు. ఈరోజు ముఖ్యంగా మన తెలంగాణలో నిరుద్యోగుల గొంతుకైన అశోకరెడ్డి సార్ని అశోకరెడ్డి సారు ఈరోజు ఆమర నిరాహార దీక్షకు పూనుకొని ఈరోజు దీక్షాస్థలికి చేరుకుంటే అక్కడ పర్మిషన్ ఇవ్వకపోగా అక్కడి నుంచి సారు మా చైతన్యపూరిలో ఒక చోట వారి ఇంటి స్థలం వద్ద దీక్షను పూనుకుంటే అక్కడ అరెస్ట్ చేసి పోలీసు తీసుకోవడం వెనుక మన నిరుద్యోగ మిత్రులైన JLDL వివిధ జీవన 46 విద్యార్థులు, మేము శారీరక వికలాంగులం సార్. మేము తెలంగాణలో నిరుద్యోగ శారీరక వికలాంగులం చాలా, మా జనాభా ఎక్కువ ఉన్నది. కానీ మేము మాలో 4% కేటగిరీలు అయిన అంధులు బద్రులు వాళ్ళది రోస్టర్ పాయింట్ ముందు ఉండడం వల్ల వాళ్ళకు పోస్టులు ఎక్కువ వచ్చినాయి సార్. గ్రూప్ 4లో వాళ్ళకి 275 పోస్టులు వస్తే శారీరక వికలాంగులకు కేవలం 30 పోస్టులే వచ్చినాయి. అట్లాగే మా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్లో 78 పోస్టులు వచ్చినాయి. అలాంటి 78 పోస్టులలో క్యారీ ఫార్ ఆ పోస్టులు సరైన కారణం చేత అంధులు కానీ అంధులు కానీ బదిరులు కానీ అంటే మూగ చెవిటి మరియు ఈ కంటి సమస్యలు ఉన్న మా సోదరులు వారు అందుబాటులో గత చాలా సంవత్సరాల నుంచి అవి ఆ పోస్టులు బ్యాక్లాగ్ అవడం అవుతున్నది. మాకు 78 పోస్టులు వస్తే దాదాపు 35 పోస్టులు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అంటే నెక్స్ట్ నోటిఫికేషన్స్కి బదిలీ అవుతున్నాయి. అలా కాకుండా ఈ నోటిఫికేషన్లోనే ఇస్తే మా శారీరక వికలాంగులకు నిరుద్యోగ సమస్య అనేది ఉండదు. కాబట్టి గత ప్రభుత్వాలు చేసిన మోసాలను కానీ గత ప్రభుత్వాలు చేసిన హామీలను ఈ నిరుద్యోగుల పాలిట ప్రజాపాలన అని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇటు విషయాల్లో మేము శారీరక వికలాంగులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.